లక్ష రూపాయల సహాయానికి 450,000 లక్షల అప్లికేషన్లు దరఖాస్తుకు ముగిసిన గడువు సర్వర్ పని చేయక సర్టిఫికెట్లు అందక లక్షల మంది అప్లై చేసుకోలే గడువు పెంచాలంటూ ఆందోళన పొడిగించేది లేదన్న మంత్రి సర్టిఫికెట్ల కోసం గద్వాల్ జిల్లా ఐజా తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఆందోళన బీసీ కుల వృత్తుల చేతి వృత్తుల వాళ్లకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం గడువు మంగళవారం ముగిసింది మొత్తంగా 4.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి అప్లికేషన్ మొదలైన నుంచి సర్వర్ సతాయించడం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అందకపోవడం రేషన్ కార్డు లేకపోవడంతో లక్షల మంది అప్లై చేసుకోలేకపోయారు గడువు పెంచేది లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తున్నా నెలకు ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు ఎంతమందికి ఇస్తారు తదితర వివరాలు బయటకు చెప్పడం లేదు ఈ నేపథ్యంలో అప్లై చేసుకుందుకు గడువు పొడిగించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నా పలు చోట్ల జనం ఆందోళన కూడా చేశారు రెవెన్యూ ఆఫీస్ వద్ద పడిగాలులు పాడిన బీసీలకు ఆర్థిక సహాయం పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే క్యాస్ట్ ఇన్కమ్ రేషన్ కార్డు ప్రభుత్వం తప్పనిసరి చేసింది అవి లేని వాళ్ళు తిప్పలు పడ్డారు వాస్తవానికి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వారం రోజులు క్యాస్ట్ సర్టిఫికేట్ 2 వారాల్లో ఇవ్వాల్సి ఉంటుందని అధికారులే చెప్తున్నారు ఇప్పుడు చూశారు కదా లక్ష రూపాయల సహాయానికి 4.5 లక్షల అప్లికేషన్లు దీన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తున్న నెలకు ఎంతమంది లబ్ధిదారులకు ఎంపిక చేస్తారు ఎంతమందికి ఇస్తారు అనేది బయటపెట్టడం లేదన్నమాట